ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా నీ జీవితంలో దేవుడు మరొక దినాన్ని బహుమానముగా అనుగ్రహించినందుని బట్టి ప్రభును స్థుతించండి అయోగ్యులమైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని సజీవులెక్కలు చేర్చాడు కనుక తన యొక్క ఉద్దేశములను ఆయన తరంపులను మనందరి ఎడల ఆయన నెరవేర్చి నిత్య శాంతి సంతోషములు నిత్య ఆశీర్వాదములను మనకందరికీ ప్రభు సమృద్ధిగా గాక మనమందరం దేవుని స్థుతిస్తూ నీటి తిరుమలకి ఏర్పాటు చేపట్టిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గంను యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును చదవబడినటువంటి వాక్య భాగంలో మనము గమనించినట్లయితే యహోవాను బట్టి సంతోషించుము మనము మన జీవితాలలో దేనిని బట్టి మనము ఆనందిస్తున్నాం దేనిని బట్టి నీకు సంతోషం కలుగుతుంది నీ ఉద్యోగమును బట్టి నీకు సంతోషం ఉందా ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు పాస్తులు ఇండ్లు సంపాదించుకోవటం వలన నీకేమైనా సంతోషం దొరుకుతుందా నిజమైనటువంటి సంతోషము నీకు ఎక్కడ దొరుకుతుంది ఎవరిని బట్టి నీవు సంతోషించాలి దేని వాక్యం సెలవిస్తుంది యహోవాను బట్టి నిన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుని బట్టి నిన్ను వాడుకుంటున్నటువంటి దేవుని బట్టి నిన్ను కాపాడుతూ రక్షిస్తూ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నటువంటి దేవునిని బట్టి సంతోషించాలి ఎందుకనగా ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలన్నీ కూడా తాత్కాలికమైనవి నీవు దేవుని బట్టి ఈరోజు ఆనందిస్తున్నావో అది ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే అది స్థిరమైనది కాదు మరలా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ యహోవాను బట్టి ఒకవేళ నువ్వు సంతోషించగలిగితే దేవుని అందు దొరికేటువంటి సంతోషం సమాధానం ధైర్యం ఇవన్నీ కూడా శాశ్వతమైనవి అవి స్థిరమైనవి దానిని నీవు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే దేవుని ప్రియ ఈ ఉదయకాల సమయంలో నీవు కేవలము ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తును ఆనందించుడి అన్న పత్రికల ద్వారా మనం వింటున్నటువంటి మాట యహోవాను బట్టి ఆనందించుడి అని పౌలు గారు అంటారు ఇక్కడ గారు అంటారు యహోవాను బట్టి సంతోషించుము మనకు కేవలము నెమ్మది సంతోషము ఆనందము ప్రభువును బట్టి మాత్రమే కలుగుతుంది ఆయన మనల్ని రక్షించుకున్న తర్వాత మనము అనుభవించేది ఇహలోక సంబంధమైన సంతోషాలు కాదు ఈలోక సంబంధమైనటువంటి సమాధానాలు కాదు ఇవి పరలోక సంబంధమైన సంతోషం అలా ఒకవేళ నీవు దేవునందు ఆనందించగలిగితే నీ ప్రభునందును సంతోషించగలిగితే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చివాడై ఉన్నాడు నీ యొక్క ఆశ నమ్మకము విశ్వాసము ప్రభునందు ఉంటే ఆయన యొక్క హృదయ వాంఛలను నీ యొక్క కోరికలను నీ యొక్క మనోవాంఛలన్నింటినీ కూడా ఆయన తప్పక నెరవేర్చు దేవుడై ఉన్నాడు కాబట్టి నీ యొక్క ఉద్దేశములు సఫలము కావాలి అంటే నీ ఆలోచన యావత్తు సఫలమవ్వాలి అంటే ప్రభు నందు సంతోషించండి అక్కడ దొరికేటువంటి ఆనందాన్ని అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు సిద్ధంగా ఉంది మీరు అడిగినట్లయితే ఆయన వైపు చూచినట్లయితే ఆయన నమ్ముకున్నట్లయితే సంతోషం మీకు అందజేయబడుతుంది నీ మార్గమును యహో వాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకుమో ఆయన నీ కార్యమును నెరవేర్చను స్తోత్రం మన మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు ఎంత వ్యత్యాసం ఉందో మనం నేర్చుకున్నాం ఎంతో వ్యత్యాసము తేడా ఉన్నటువంటి మన మార్గములకును ఆయన మార్గములకునూ ఉన్నటువంటి గొప్ప తేడా తెలుసుకున్నాము గనక నీ మార్గము దేవుని చేతికి అప్పగించు అంటున్నాడు నువ్వేవి చేయాలనుకుంటున్నావో ఏ విధంగా ఈ సంవత్సరం జీవించాలనుకుంటున్నావో అవన్నీ కూడా యహోవాకు అప్పగించేసేయి ఆయన చేతికి అప్పగించు నీ యొక్క ఉద్యోగ విషయమే కావచ్చు నీ యొక్క ఇంటి పనులే కావచ్చు వ్యాపారాలే కావచ్చు నీ బిడ్డల యొక్క వివాహాలే కావచ్చు దేని గురించి అది అనారోగ్య విషయాలే కావచ్చు అన్నీ కూడా నీవు దేవునికి అప్పగించినప్పుడు ఆయనను నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చు దేవుడై ఉన్నాడు ఎవ్వరు కూడా నీ యొక్క ఆశలు నెరవేర్చేవారు లేరు నీ యొక్క హృదయ వాంఛలను తీర్చువారు ఎవరు లేరు సఫలము చేయువారు దేవుడు తప్ప ఎవరు లేరు గనుక ఆ విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దీని బిడ్డ నువ్వు అధైర్యపడొద్దు ఎందుకు సఫలం కాలేదు ఎందుకు ఈ పని జరగలేదు ఎందుకు ఈ కార్యం నెరవేర్చబడలేదు ఇంత ప్రార్థన అనుకోవచ్చు కానీ నీవు ఆయనను నమ్ముకొని నీ మార్గమును నీ మీద వేసుకున్నావు నీ మార్గం యహో వాకు అప్పగించు దేవుని బట్టి సంతోషించు ఆధైర్యపడద్దు ఆనందము ప్రవాహము వలె నీ హృదయంలోనికి నీ కుటుంబంలోనికి ప్రవహిస్తుంది కాబట్టి అధైర్యపడకుండా సమస్తమైన చేతికి అప్పగించండి నీ యొక్క జీవితం నీ కుటుంబం నీ పరిచర్య నీ యొక్క వ్యాపారాలు ఉద్యోగాలు సమస్తమైన చేతికి అప్పగించండి నమ్మండి అంతే అప్పగించి నమ్మేసేయండి ఆయన ప్రతి కార్యాన్ని ఏ సమయంలో నెరవేర్చాలో సఫలపరచాలో అని తెలుసు ఇలాంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా కలిగించునుగాక ఆ మీన్